వెల్కమ్ టు క్యాచ్ ద పాయింట్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అక్రమాస్తుల కేసుల వ్యవహారాలకు సంబంధించి క్రమంగా రిలీఫ్ లభిస్తుందా? తాజాగా వ్యాన్ పిక్ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు ఆ కేసును కొట్టివేయడం, అయితే ఇందులో సిబిఐ సరైన ఆధారాలు అక్కడ చూపించలేకపోయిందా కోర్టుకి? అసలు ఇదే అంశం వచ్చింది వాళ్ళకి క్యాచ్ ద పాయింట్లో. సరే, అంటే వ్యాన్ పిక్ వ్యవహారంలో ఇంకా అంటే ఇదే కీలకం అనుకున్నారు అప్పుడు, ఇక్కడి నుంచే మొత్తం చాలా మందికి లింక్ ఉన్నాయి, మొత్తం ఆస్తుల వ్యవహారం అసలు కొన్ని వందల కోట్లు లక్షల కోట్ల లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఇది స్టార్ట్ అయిందంటే కేసు కొట్టివేయడం ముందు రిలీఫ్ అనుకోవాలి. ఇది వాస్తవంగా కేసు కొట్టేయడం కూడా కాదు, అది కేసు ఉంది అట్లాగే. దాంట్లో వాన్ పిక్ అనే పేరును కొట్టేశారు. ఓకే, వాన్ పిక్ సంస్థను పెట్టారు, సంస్థ చైర్మన్ పెట్టారు, దాని వలన వాన్ పిక్ అనే సంస్థ పేరును తీసేసింది. అంటే సంస్థలో ఉన్న భాగస్వామ్యుల పేరుతోనే కేసు పెట్టడం కదా అక్కడ? లేదు, అది వేరే కేసు ఉంది, ఇది వేరే కేసు. అంటే అది కూడా సిబిఐ కొని అప్పుడు ఏంటంటే ఆ టైంలో పొలిటికల్ బేస్డ్ ఛార్జ్షీట్లు అవన్నీ ఎఫ్ఐఆర్ మ్యాక్సిమం, అసలు ఒక అర్థం పర్థం ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వంతో, నేను ప్రభుత్వాన్ని, నా దగ్గరికి మీరు వచ్చి ఓ ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారు, సరే మీరు ఎంత పెట్టుబడి తెస్తారని అడుగుతాను నేను. నేను 10 లక్షల 10 వేల కోట్లు తెస్తానండి అన్నారు. ఓకే, మీకేం కావాలి అని అడిగా. కొంచెం నాకు అక్కడ భూములకి ఉంటాను నేను, నాకు పర్మిషన్, దానికి ఇది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ నుంచి ఎగ్జామ్షన్ కావాలి. ఓకే, ఇండస్ట్రీ పెడతానంటే ఇస్తాం కదా అంటాం. అన్నప్పుడు ఓకేనండి, మీకు మరి 1000 కోట్లు ఎంత పెద్ద ఉద్యోగాలు అది నేను ఇప్పిస్తున్నాను కాబట్టి నాకు అక్కడికి నీళ్లు కావాలి, నీళ్ళకు వచ్చేటికి ఒక 200 కోట్లు 300 కోట్లు ఖర్చు అవుతుంది, మీరు పెట్టుకోవాలి, అది రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటే మేము ఫ్యాక్టరీ ఈజీగా నడపడానికి వీలవుతుందండి, అది కొంచెం మాకు బర్డెన్ అవుతుంది అని అడుగుతారు. మరి నేనేం చూడాలా, రాష్ట్రానికి ప్రభుత్వం తరఫున బెనిఫిట్ ఇవ్వాలి కదా మీకు, సరేనండి అంటాం. ఇట్లా ఇవ్వటం అన్నటువంటిది బెనిఫిట్ ఇవ్వడాన్ని లంచం కింద చూపించింది సిబిఐ, ఈ బెనిఫిట్ ఇవ్వడానికి. ఓకే, లేదు ట్యాక్స్ మినహాయింపిస్తాను అన్నారు, దానికి లంచం కింద చూపించింది. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ చెప్తాను నేను. కియా అనేటువంటి ప్లాంట్ పెట్టారు, కియా అనేటువంటి ప్లాంట్కి చీప్ అండ్ బెస్ట్గా రేట్లకు ఇచ్చారా, ఇవాళ ఉన్న రేట్లకు కొన్నారా? అక్కడ ఇవాళ అక్కడ రేట్ వచ్చేటప్పటికి 40 లక్షలు 50 లక్షలు ఉందట ఎకరం. వాళ్ళకి ఇచ్చినప్పుడు 4 లక్షలు 5 లక్షలు ఉంది. రెండవది, వాళ్ళకి అయ్యో కొన్ని నాయకులు ఒత్తిడి చేశారు వాళ్ళ ఏజెన్సీ గురించి, క్యాంటీన్ గురించి అని చెప్పేసి వాళ్ళు మానేసి వెళ్ళిపోయారు. కేంద్ర ప్రభుత్వం అప్పుడు మోడీ రాష్ట్రానికి చెప్పడం, వెంటనే చంద్రబాబు గారు ఇనిషియేటివ్ తీసుకుని నాయకులకు వార్నింగ్ ఇచ్చి వాళ్ళతో వెళ్ళి మాట్లాడి, స్వయంగా వెళ్ళి మాట్లాడి తీసుకొచ్చారు కియా. ఆ తర్వాత దానికి గాను ఏం చేశారు, ఇప్పుడు అనంతపురంలో సాగునీరు ఉన్నది కదా, ఈ ప్లాంట్ దగ్గరికి నీటి వనరు ఏర్పాటు చేశారు. వాస్తవంగా ఇంతకుముందు వాళ్ళ ప్లాన్లో నీటి వనరు వాళ్ళే ఏర్పాటు చేసుకోవాలి, సుమారు 200 కోట్ల రూపాయలు విలువైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి వేసింది. మరి ప్లాంట్ అంటే నీళ్లు కావాల్సిందే కదా, కారు తయారు చేసేటప్పుడు కళ్ళు తయారు చేయరు కదా, నీళ్లు కావాలి, నీళ్లు ఇచ్చారు వాళ్ళకి. ఇది క్విడ్ ప్రోకో అంటారా, అవినీతి అంటారా? అక్కడ ఓ పెద్ద సంస్థ పెట్టాలా, రాష్ట్రానికి ఆర్థిక ఆదాయం, రెండవది ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయి, అందుకే కదా వాళ్ళకి తక్కువ రేటుకి భూమి ఇచ్చిన ఇచ్చిన, అది అవినీతి కాదు, ఇది అవినీతి అయింది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ, శ్రీ సిటీ సెజ్, ఇప్పుడు బోలిడన్ ఇండస్ట్రీస్ వస్తాయి నా తడ దగ్గర, నెల్లూరు జిల్లా చిత్తూరు సరిహద్దుల్లో ఉంటుంది కదా బోలిడన్ ఇండస్ట్రీస్. ఇవాళ వాస్తవంగా దానికి ఎంత చీప్కి ఇచ్చారు భూమి? 5 లక్షలు 6 లక్షలకి ఇచ్చారు ఎకరం ఆ రోజున రైతులకి. వీళ్ళు ఇవాళ 1.5 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరం అమ్మేది లోపల ఆ సెజ్ నిర్వాహకులు, దాదాపు 6000 ఎకరాలు. అప్పట్లో కాల్పులు కూడా జరిగినాయి రైతులు వాళ్ళకి సంబంధించి, కాల్పులు కూడా జరిగింది, ఇద్దరు చనిపోవడం కూడా జరిగింది. అంత అప్పుడు ఆ గొడవ ఏంటి, రాజకీయంగా చేసుకొచ్చారు. అదే శ్రీ సిటీ సెజ్లో ఇండస్ట్రీస్ మేము తెచ్చామంటే మేము తెచ్చామని చెప్తుంటారు. బెనిఫిట్ ఎవరికి వచ్చింది? ఆ 6000కే 6 లక్షలకే ఇప్పించడం వలన ఆ రైతుకి 6 లక్షలే వచ్చినాయి, రాష్ట్రానికి ఆదాయం వచ్చింది, వాళ్ళకి బెనిఫిట్ వచ్చింది, అంతే కదా. ఇవాళ 1.5 కోట్లకి అమ్ముకుంటున్నాడంటే వాళ్ళు అంతే కదా ఎక్కడ. మరి అది అవినీతే నీతే? ఇంకొకటి మన కళ్ళ ఎదురుగుండా అమరావతి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళే చెప్పారు కదా 10 లక్షల రూపాయలు ఇక్కడ ఇంత ముందు ఉండేది, 4 కోట్లకు అమ్మామండి అనేటువంటిది. బెనిఫిట్ ఎవరు పొందారు? వ్యక్తే ప్రభుత్వమా? వ్యక్తేగా. మరి అది నీతే అవినీతే?
రాష్ట్రానికి ఏమొచ్చింది దాంట్లో నుంచి అంటే ఏమంటాం రాజధాని ప్లేస్ అండి ఇక్కడ ఇండస్ట్రీ అండి అది భవిష్యత్ తరాలకండి అవును మరి అవన్నీ మంచి అయినప్పుడు దీనికి ఇచ్చిన చెడు ఎట్లయింది ఇదే అర్థం కాని వ్యవహారం ఇప్పుడు అంతకుముందు ఆయన ఎవరు సిమెంట్స్ శ్రీనివాస్ ఎవరైతే మద్రాసులో ఉండేటువంటి అదే బీసీసీ శ్రీనివాస్ అలాగే ఏమన్నా ఆయన ఏమన్నా వ్యాపారం చేతకానోడా తెలివి తక్కువడా అంత పెద్ద మనిషి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టాడు పెట్టుబడి ఎందుకు పెట్టాడంటే బెదిరిపోయి పెట్టాడు అని చెప్పారు ఇప్పుడు అదే పెట్టుబడిని అవినీతిగా చూపించిన మొట్టమొదటి చారిత్రాత్మక కేసులు ఆంధ్రప్రదేశ్లోనే వచ్చినాయి జగన్ మీదనే వచ్చినాయి భవిష్యత్తులో రెఫరెన్స్కి కోర్టులో వాడుకోవచ్చేమో దీన్ని బెంచ్ మార్క్ కేసులు అంటారే వాస్తవంగా ఒక యాంగిల్లో పెట్టచ్చు సూట్ కేస్ కంపెనీలు సాక్షిలో పెట్టుబడులు ఒక 50 లక్షలు 60 లక్షలు పెట్టుబడి పెట్టినట్టున్నారు సూట్ కేస్ కంపెనీ అంటే ఒకే అపార్ట్మెంట్లో 4-5 పేర్లతో పెట్టినటువంటి అది కరప్షన్ అనండి తప్పులేదు అంటే వేరే పేర్లతో వీళ్ళ దగ్గర ఉన్న డబ్బులే వేరే పేర్లతో పెట్టిస్తారు అంత మించి వేరే ఏం లేదు అది ఒక లెక్క చూపించాలి కాబట్టి లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి తప్పించుకోవడానికి చేసేటువంటి బట్ ఈ మిగతా వాళ్ళు ఎవరైతే పెట్టుబడులు పెట్టారు సిమెంట్ లో పెట్టుబడి పెట్టారు లేకపోతే కనుక వ్యాన్ పిక్ వీటిలో కరప్షన్ అనేటువంటిది మన మెదళ్లలో చేర్చారు తప్పించి నిజంగా డెప్త్ గా ఆలోచిస్తే ఇదే కనబడుతుంది పెట్టుబడి పెట్టినోడు ఎవడో కూడా జగన్ కి భయపడి పెట్టానని చెప్పలా నెంబర్ వన్ భయపడితే కనుక లాస్ట్ 5 ఏళ్ళు తెలియదు చంద్రబాబు కదా అధికారంలో ఉంది అంతకుముందు 4 ఏళ్ళు యాంటీ జగన్ బ్యాచినే అధికారంలో ఉంది రోసి అయినా తర్వాత వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి అయినా అసలు కేంద్ర ప్రభుత్వం యాంటీకి ఉంది కదా అన్నాడు వాళ్ళు ఎందుకు భయపడతారు ఇంకప్పుడు 4-5-9 ఏళ్ళు వచ్చి చొక్కా పట్టుకుని తీసుకెళ్ళమనేవాళ్ళు కదా మరి ఎవరు భయపడలేదే ఎవరు భయపడ్డామని వచ్చి రాలేదు పోయిన తర్వాత అయినా సరే నెంబర్ వన్ రెండవ పాయింట్ వచ్చేటప్పటికి బెనిఫిట్స్ అంటే ఇందులో ఫిట్ ప్రో కో ఏంటి ఒక సంస్థలో ఈ జగన్ సంస్థలో పెట్టుబడి పెట్టినటువంటి వాడు ప్రభుత్వం దగ్గర బెనిఫిట్ పొందాడు మనం చెప్పిన ఈ బెనిఫిట్లే ఇండస్ట్రీకి ఎగ్జెంప్షన్ అనేను లేకపోతే ఇంకోటో ఒక దానికి ఏదో కాలవ కట్టారంట ఇంకో దానికి ఏమో వాళ్ళ ప్రాజెక్టులో వాళ్ళ ఇండస్ట్రీలో మామూలుగా మనకి సెట్ బ్యాక్స్ కింద వదులుతారు కదా ల్యాండ్ ఆ సెట్ బ్యాక్ ల్యాండ్స్ కూడా వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చిందంట గవర్నమెంట్ కాబట్టి ఈయనకి పెట్టుబడి పెట్టారనేటువంటి ఆ పర్మిషన్ వీళ్ళకి ఒక్కరికే ఇచ్చారా దేశంలో బోల్డ్ ఎంతమందికి ఇచ్చారు కదా ఈ ఎగ్జెంప్షన్స్ అనేది ప్రభుత్వాల చేతిలో ఉంటాయి బెనిఫిట్ ఇచ్చేటువంటి సందర్భంలో ఇండస్ట్రీస్ పెరుగుతాయి అన్నప్పుడు ఇస్తారు ఆటోమేటిక్గా అది అంతకుముందు ప్రభుత్వాలు తెలుగుదేశం ప్రభుత్వంలోనో లేకపోతే జగన్ అంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అది ఎవరు ప్రిపేర్లా ఇండస్ట్రీ వస్తుంది అన్నారు కదా ఇండస్ట్రీ రావట్లేదని వీళ్ళు అన్నారు వస్తుంది చూసుకో అని చెప్పి ఆయన అన్నాడు అప్పుడెప్పుడు రాంది తర్వాత రాజశేఖర రెడ్డి చనిపోయాక జగన్ సీఎం అని అడిగాక ఇవ్వనని కేంద్రం అన్నాక ఎవడో లెటర్ రాయడం ఏంటి ఆ లెటర్ పుచ్చుకుని ఈ వ్యవహారం ఏంది ఇందులో అది కూడా ఏంటి పెట్టుబడి పెట్టినోడు పోనీ సాక్షి లేడు కంప్లైంట్ లేడు ఇప్పుడు నేను ఏమంటే నా జేబులో డబ్బులు పోయినాయి అంటే నేను కంప్లైంట్ పెట్టాలి లేదా నన్ను కొడతానన్నాడంటే నేను కంప్లైంట్ పెట్టాలి లేదు నువ్వే నిన్ను కొడతానని ఆయన అన్నాడు అందుకనే నువ్వు అందులో పెట్టుబడి పెట్టావు నువ్వు నిజం అది ఒప్పుకో అంటారా అరే బాబు నేను బోల్డ్ అంతమందిని చూశాను రా కొట్టామంటారాడు ఒరిజినల్ భాషలో చెప్పాలంటే నేను 100 మంది దగ్గర బెనిఫిట్స్ పొందాను ఏ ఇండస్ట్రీకైనా రాష్ట్ర ప్రభుత్వాలు బెనిఫిట్స్ ఇచ్చినట్టేస్తే ఎక్కడ ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో దాదాపు 300-400 ఇండస్ట్రీస్కి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకి పేరుతో వచ్చినటువంటి వాళ్ళు తర్వాత వాళ్ళు ఏమైపోయారో కూడా తెలియదు వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చారు ఎలాగ వాళ్ళ సంస్థకి 1 కోటి రూపాయలు ఎస్టాబ్లిష్మెంట్ అమౌంట్ ప్లస్ అందులో ఉన్నటువంటి ఉద్యోగులకి ఏడాదికి అదే నెలకి 10,000 రూపాయలు చొప్పున బోనస్ అంటే గవర్నమెంట్ ఇన్సెంటివ్ జీతంలో 10,000 వాట రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటట్టు ఈ 300 ఇచ్చారు 100 ఇచ్చారు నాకు తెలియదు బట్ ఆ పథకాన్ని అనౌన్స్ చేశారు కొన్ని ఇచ్చారు కూడా ఆ తర్వాత అసలు వాళ్ళు ఉన్నారో లేదో కూడా తెలియదు ఆ కంపెనీలు అప్పుడు అది బెనిఫిట్ అయిందా క్విట్ ప్రోకో అయిందా వాళ్ళు ఏమి ప్రొడక్షన్ అనేది ప్రొడక్షన్ బేస్డ్ ఇన్సెంటివ్ అంటాం దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది ప్రొడక్షన్ ఈ కేంద్రంలో కూడా ఇట్లా ఇప్పుడు ఇదివరకు ఏం జరిగాయి అంటే అండి ఒక ఇండస్ట్రీ పెడతానని తీసుకోవడం తీసుకున్న తర్వాత ఆ స్థలం తక్కువ రేటుకి తీసుకుంటారు ఏ ఇండస్ట్రీ పెట్టడం
పెట్టకుండా దాన్ని అట్ట పెట్టుకుని తర్వాత రియల్ ఎస్టేట్ గా అమ్ముకునేవాళ్ళు. ఇప్పుడు జరిగిందల్లా అలా కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, పిఎల్ఐ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్. నువ్వు ఇండస్ట్రీ పెట్టు, దాంట్లో నువ్వు పద్ధతులన్నీ పాటించు, నువ్వు దాంట్లో ఈ పెర్ఫార్మెన్స్ చూపించు, ఇదిగో ఎంత ప్రొడక్షన్ చేస్తానని చెప్పు. ప్రొడక్షన్ ఎంత చేస్తే ఇంత బెనిఫిట్ ఇస్తా నీకు, ప్రొడక్షన్ అయ్యాక నీకు డబ్బులు ఇస్తా. ఈ సిస్టమ్ పెట్టాక ఇప్పుడు మనకి బోలెడన్ని ఇండస్ట్రియల్ గ్రోత్ నడుస్తుంది. ఇది కూడా అట్లాంటిదే, నువ్వు ఇండస్ట్రీ పెట్టుకుంటే నీకు ఎగ్జెంప్షన్స్ ఇస్తామనేటువంటిది. ఇవాళ మనం కేంద్రాన్ని హోదా కోసం అడిగేది ఏంటి, అయ్యే కదా బెనిఫిట్స్ ఇస్తానని నేనే కదా, దాన్ని ఇటుకి తీసుకొచ్చారు. ఇప్పుడు అయితే ఇందులో కొన్ని లాజిక్స్ ఉన్నాయి, కొన్ని గేమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇందులో చాలా వాటి అంటే ఒక వాన్ పిక్కే ఉందనుకోండి, ఇందులో పెద్ద జిమ్మిక్ ఉంది. ఇప్పుడు కేసు అయితే వాన్ పిక్ సంస్థను తీసేయచ్చు, కానీ దానికి వీళ్ళు కారణమైతే కోర్టుని చూపెడతారు లేకపోతే ప్రభుత్వాన్ని చూపెట్టేసి తప్పుకుంటారు. యాక్చువల్గా ఏంటి అది, ఎందుకు వాన్ పిక్ అనేది, మన దగ్గర నుంచి డబ్బులు ఇచ్చి కొన్నారు వాళ్ళు ల్యాండ్, రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ కొనుక్కునే బాధ్యతలకి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ఈవెన్ ఎమ్మెల్యే అందరూ కూడా వాళ్లే దగ్గరుండి, ఒకరికి 4 లక్షలు ఇప్పించారు, ఒకరికి 6 లక్షలు ఇప్పించారు, ఒకరికి 8 లక్షలు ఇప్పించారు, ఆ పంటను బట్టి. కొన్ని శాంతం పండని అయితే 4 లక్షలని, పండే అయితే దాంట్లో అమ్మేసేయడమే, పూర్తిగా అమ్మేసారు. అట్లాగే అమ్మింది మొత్తం కలిపితే వీళ్ళు ఒక 100 కోట్లు ఏమో ఖర్చు పెట్టారట, 100 200 కోట్లు పెట్టిన తర్వాత దాన్ని తనఖా పెట్టి బ్యాంకులో ఇండస్ట్రీ పెడతానని 800 కోట్లు 1000 కోట్లు తీసుకున్నాడు ఆయన లోను. ప్రసాద్ ఆ 1000 కోట్లతో ఇండస్ట్రీ పెట్టల అక్కడ. ఈ 1000 కోట్లు తీసుకెళ్లి మా టీవీలో పెట్టుబడి పెట్టుకున్నాడు, దానికి 2000 కోట్లు సంపాదించుకున్నాడు. ఇక్కడ మాత్రం ఇండస్ట్రీ రాలేదు. బ్రాహ్మణి స్టీల్స్ సేమ్, ల్యాండ్ తీసుకున్నారు, ఆ ల్యాండ్ తనఖా పెట్టి డబ్బులు తీసుకున్నారు, అక్కడ ఇండస్ట్రీ రాలే. లేపాక్షి నాలెడ్జ్ అదే. ఏమంటారు వీళ్ళని ఇప్పుడు అడిగారు అనుకోండి, మా తప్పే ఉందండి, మేము ముందు సేకరించడానికే టైం సరిపోయింది, ఇప్పుడు అమరావతికి వెళ్ళామంటారు సేకరించడానికి చివరిదాకా సరిపోయింది, అందుకే క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేయలేమని చెప్పింది ఆ కోర్టు. అంటే అక్కడ సిబిఐ ఆధారాలు కూడా చూపించలేకపోయింది అనేది ఒక పాయింట్. అసలు సిబిఐ ఆధారాలు ఏమంటాయి కూడా, అంటే ఏమని చెప్తారు, కేసు కట్టడమే వేస్ట్ అంట. ఇప్పుడు నాకు తెలిసి నేనే కొన్ని 100 వార్తలు రాసుంటా, గన్నవరం దగ్గరన ఇది ఆగిరిపల్లి దగ్గరన మహిళా పారిశ్రామిక వాడని చెప్పి ఎప్పుడో చంద్రబాబు గారు ఫస్ట్లో 1999 గెలిచిన టైంలో పెట్టింది అక్కడ మహిళా పారిశ్రామిక వాడ. చాలా మందికి స్థలాలు ఇచ్చారు, మేము వెళ్ళి కవర్ చేసాము, అక్కడ ఒకటి 2 శంకుస్థాపనలు కూడా కవర్ చేశాను సిటీ కేబుల్ రిపోర్టర్. జోక్ ఏంటంటే ఈ రోజు వరకు అది మళ్ళీ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి వచ్చా కొన్ని, మన చంద్రబాబు గారు వచ్చా కొన్ని అక్కడ మళ్ళీ ఇవ్వడాలు జరిగింది. ఎప్పటికక్కడ పెద్ద పరిశ్రమలు ఏమి, ఈ మధ్యన ఏదో అరిటాకులు తయారు చేసే పేపర్ ప్లేట్ల పరిశ్రమలో ఇట్లాంటివి వచ్చినాయి అంట. మరి లెక్క ప్రకారం అయితే ఎప్పుడు అవన్నీ కిడ్ ప్రోక కింద అయ్యేగా తీసుకుని తక్కువ రేటుకి తీసుకున్నారు. ఆ పక్కన ఇప్పుడు ల్యాండ్ వచ్చేటప్పటికి గజం 25,000 ఉంది, అది వీళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో ఎకరం వచ్చేటప్పటికి 3 లక్షలు 2 లక్షలకు ఇచ్చారు ఆ రోజుల్లో. మరి అది కిడ్ ప్రోక అన్నామా, ఇప్పుడు వీళ్ళకైనా అంత తక్కువకి ఇచ్చారు, ఇచ్చినటువంటి దాన్ని వీళ్ళు లైన్ తీసుకోవడంలో బేసిక్ గా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు కోర్టు రేపు వదిన అంటే మమ్మల్ని వదిలిపెడతా కదని, మీరు ఆ రోజు నుంచి కోర్టులోనే పెట్టారు, బ్యాంక్ కోర్టులు మిగతా డబ్బులు ఇవ్వలేదు, మేము ఇండస్ట్రీ పెట్టలేకపోయామంటారు లేపక్షి నాలెడ్జ్ అయినా ఇదైనా సరే. కాబట్టి అదేంటనేటువంటిదే ఇక్కడ అసలు అంశం తప్పించి ఇందులో కేసు కొట్టేలా. మొన్ననే ఇంకొక కేసులో ఐఏఎస్ బ్రహ్మానందరెడ్డిది అనుకుంటా, అతనికి కుదరదు, నీ దాని మీద ప్రాథమిక ఆధారాలు వాళ్ళు సేకరించారు, అంటే అది చెడా రైటా అన్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది కింద కోర్టు. ప్రాథమికంగా అయితే మీరు సోను సో దాంట్లో తేడా చేశారని చెప్పి చెప్పారు కాబట్టి మేము కొట్టేయమని చెప్పింది. అది నెగిటివ్ జగన్కి, ఇది పాజిటివ్ జగన్. అంటే ఇందులో పూర్తి ఊరట లభించలేదా జగన్మోహన్ రెడ్డి కదా, ఒక కొంత ఊరట, ఎందుకంటే కేసులో ప్రాథమికమైనటువంటి కీలకమైనది ఏమీ లేదు, అంటే కేసులో పసలేదు అని వాళ్ళది కొట్టేస్తే దాని కారణంగా రేపొద్దున ఎమ్మగడ్డ ప్రసాద్ కొట్టేపించుకుంటాడు, తర్వాత జగన్ కొట్టేయించుకుంటాడు. కేసులో పసలేదని చెప్పి ఒకళ్ళని తీసేస్తే మిగతా వాళ్ళందరూ ఆటోమేటిక్ గా పోయినట్టండి నిదానంగా, వీళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకుంటారు. ఇప్పుడు జగన్ కేసులలో గొడవ నడుస్తుంది అదే కదా, వీళ్ళు ఎందుకు కేసులు తేల్చరు అది ఇది అంటున్నారు కదా. నడుస్తుంది ఏంటంటే ఫస్ట్ వీళ్ళ మీద కేసులు పెట్టారు, ఛార్జ్షీటు అరెస్టు అయిపోయింది. మామూలుగా ఛార్జ్షీట్కి 45 రోజులు జైలు సేకరించడం, ఇదే జైల్లో ఉంచుతారు. కానీ 16 నెలలు జైల్లో ఉంచిన ఏకైక వ్యక్తి అతను, అది ఇంత పలుకుబడి ఉన్నటువంటి వాడుగానే వేసి పడేశారు. ఇంతవరకు భారతదేశ చరిత్రలోనే ఎవరికి
ఇలాగ ఒక దాన్ని ఏమంటారు ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఎంత కేసు పెట్టింది లేదు, అది కూడా 1500 కోట్ల రూపాయల దాంట్లో. సరే నడిచిపోయింది అంటే పొలిటికల్ గా, అప్పుడు కనిమోళి రాజ్యాలని ఆరేసి నెలలు వాళ్ళది కూడా అంతే, పోనీ ఆ కేసు నిలబడ 2G కుంభకోణం కేసు ఎలాంటి పిచ్చిగా పెట్టారు దాంట్లో. వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు కాబట్టి బీజేపీతో కలవాలనుకుంది డిఎంకే, దాన్ని దెబ్బ కొట్టడానికి తెలివిగా వేసింది వీళ్ళిద్దరిని బొక్కలో చూశారు. అసలు సీన్ ఏంది అక్కడ, గాలి అమ్ముకునేది అంటే ఇప్పుడు 2G స్పెక్ట్రమ్ ఇవి ఉన్నాయి కదా, అప్పుడు 2G కుంభకోణం ఏంటంటే మామూలుగా ఒక కాగ్ అంది ఊరికి ఒక అబ్జర్వేషన్ చెప్పుద్ది, ఓపెన్ టెండర్ ఇప్పుడు మీరేమో 1 లక్ష రూపాయలే సంపాదించారు, అదే ఇంటర్నేషనల్ బిడ్డింగ్ పెడితే 1.5 లక్షలు వచ్చేది అని చెప్పింది కాగ్. అబ్జర్వేషన్ అది అంతే, ఒక ఊహ. పెద్ద మనుషులు అంటుంటారు చూడు, ఇప్పుడు మీరు స్థలం ఏదన్నా ఇల్లు అమ్ముదాం అనుకున్నారు అనుకోండి, అమ్ముతానన్నప్పుడే కొంటాను అన్నప్పుడేమో 45 లక్షలు చెప్తారు, అమ్ముతానని ఈ మధ్యన పెద్ద వాల్యూ లేదని 35 లక్షలు అంటారు, అది అంతే. అట్లాగే చివరికి ఏమైంది, అది తక్కువ వచ్చింది అని చెప్పేసి అంది. ఆ కామెంట్ బేసిస్ మీద కేసు పెట్టి పడేశారు. సీన్ కట్ చేస్తే తర్వాత ఒరిజినల్ వేల వేస్తే పోలా బొగ్గు కుంభకోణం అంతే. పాప దాసనారాయణరావు గారిని అట్టగే ఆ కాగ్ పాయింట్ బేస్ చేసుకుని కేసు పెట్టారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత బొగ్గు వేల వేస్తే అంత రాలా, ఇది అంతే. ఇప్పుడు ఈ గొడవ కూడా అంతే. ఇవన్నీ ఏంటంటే పొలిటికల్ గా తమ ప్రత్యర్థులు నిరకాటంలో పెట్టడానికి కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు ఈ వ్యవస్థలను వాడింది, అందులో భాగంగా జరిగింది. ఇప్పుడు ఈ కథలో ఏం చూపెడతారు వీళ్ళు ప్రాథమికంగా, వ్యాన్ పిక్ అనేటువంటిది ఉందా లేదా, సంస్థ ఉంది, భూములు కొన్నారా లేదా కొన్నారు, తక్కువకి కొన్నారా లేదా కొన్నారు, బ్యాంకులో లోన్ తీసుకున్నారా లేదా తీసుకున్నారు, ఇంకేంటి ఫ్రాడ్ అందులో, ఎక్కువ కొన్నారు తక్కువ కొన్నారు అంటే వాడి ఇష్టం. ఇప్పుడు ఒక ల్యాండ్ వాళ్ళ రోజున 10,000 రూపాయలు చెప్పేది ఎల్లుండి కల్లా 50,000 అవుద్ది, ఇప్పుడు అమరావతే ఉంది మన 10 లక్షలు ఉన్నది ఇప్పుడు 4 కోట్లయింది. కాబట్టి ఈ భూములు లోన్ తీసుకుని వేరే సంస్థలు పెట్టుబడులు పెట్టుకోవడం, వేరే సంస్థకు పెట్టుబడులు పెట్టడం అనేటువంటి అది కూడా అది బ్యాంక్ కోడికి సంబంధించింది కానీ కోర్టుకు సంబంధించింది, వ్యాపారం చేసాడా లేదా, తీసుకుని విదేశాలకు పట్టుకుపోతే నేరం ఆ డబ్బుల్ని, విదేశాలకు పట్టుకుపోలేదు ఇక్కడే మాటీవీలో పెట్టుబడి పెట్టి దాని మీద 2,000 కోట్లు సంపాదించాడు, ఈ లోపు కోర్టు కేసు అయ్యే లోపు ఇంకో 2-3 వేల కోట్లు సంపాదించాడు. అదే కదా, వాస్తవంగా 10,000 కోట్లు అంటారు, వాస్తవంగా సంపాదించింది బయటికి చెప్పింది వాళ్ళు లెక్క 2,000 కోట్లు అంటే 1,500 కోట్లు అయితే లైక్ బెనిఫిట్ వచ్చేసింది కదా. అతను అంతకుముందు ఎట్లాంటి మునిగిపోయినటువంటి సంస్థలను తీసుకుని క్విడ్ ప్రోకోలో సరైన ఆధారాలు లేని కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు నిరీక్షించే ప్రయత్నం చేశారని అని, ఇందులో సూట్ కేసు కంపెనీల కేసులు కూడా ఉన్నాయనుకోండి, కానీ దీంతో ఎక్కడి నుంచి మొదలవుతుందా రిలీఫ్ అనేది, మిగిలిన కేసులు కూడా ఇలాగే భవిష్యత్తులో తేలాలండి. అంటే బేసిక్ గా కోర్టులను బట్టి ఉంటుంది, ఇందులో 2 కోట్ల ఆధారాలు సమర్పించలేనప్పుడు ఈడీ కేసుకి సిబిఐ కేసుకు ఒక తేడా ఉంటుంది. సిబిఐ కేసులో ఆధారాలు ఆళ్లే చేకరించాలి, ఏది తప్పుడుదని నిరూపించలేకపోయారు, ఎవరి దగ్గరికి కూడా ఏ డబ్బులు పెట్టినటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా మేము మమ్మల్ని బెదిరిస్తే పెట్టాము లేకపోతే ఆ బెనిఫిట్ ఇవ్వాలంటే ఇందులో పెట్టుబడి పెట్టమన్నారు అని చెప్పలా, ఎవరో ఒక్కళ్ళు చెప్పారన్నారు వాళ్ళు, ఆ తర్వాత హౌస్ టైల్ అయ్యారు, అది కూడా వీళ్ళు చెప్తేనే సిబిఐ వాళ్ళు ప్రెషర్ చేస్తే పెట్టామని చెప్పారు, గవర్నమెంట్ ప్రెషర్ చేస్తానని చెప్పింది అన్నారు, అక్కడితో క్లోజ్ అయిపోయి ఎవరిది సాక్ష్యం లేదు. ప్లస్ వీళ్ళు సాక్షులు ఎవరిని కూడా తీసుకురాలి, ఎవరైతే విక్టిమ్ అని చెప్పారో వాళ్లే సాక్షి అన్నారు, వాళ్లే మేము విక్టిమే కాదు పొమ్మంటున్నారు కాబట్టి దీంట్లో ఉండదు. అయితే ఈడీ కేసులలో ఒక ఇష్యూ ఉంటుంది, ఇప్పుడు ఇట్లాగా సూట్ కేసు కంపెనీలుగా పెట్టినటువంటి వాళ్ళది దాంట్లో ఇప్పుడు మొన్ననే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉంది, అది జగన్కి మైనస్ ఉంటుంది. ఎట్లాగా అందులో ఇప్పుడు దేవాదాయ శాఖ కేసులైనా ఈడీ కేసులైనా సరే మీ ఇంటి ముందు వచ్చి దేవాదాయ శాఖ బోర్డు పెట్టి దేవాదాయ శాఖ ల్యాండ్ అన్నారు అనుకోండి, కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే, అప్పటిదాకా అది లిటిగేషన్ లోనే ఉంటుంది. ఈడీ కేసుల్లో కూడా ఈ ఆస్తి ఇంత డబ్బులు నీకు వచ్చినటువంటిది రాంగ్ రూట్ లో వచ్చింది అని చెప్పింది, దాన్ని ఇది రాంగ్ రూట్ అని వాళ్ళు ప్రూవ్ చేయక్కల, సిబిఐ అయితే వాళ్ళు ప్రూవ్ చేయాలి, ఇక్కడ మనమే ప్రూవ్ చేసుకోవాలి ఇది కరెక్టే, ఆ సంస్థ నాకు పెట్టుబడి పెట్టినోడు సో అండ్ సో సుబ్బారావు సన్స్, ఆ సుబ్బారావు సన్స్ అనేటువంటి సంస్థకి 10 ఏళ్ల బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లుంది, 10 ఏళ్ల నుండి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, వాళ్ళు ఇన్ని సంస్థలకి అప్పులు ఇచ్చారు, వాళ్ళ ఇది బ్యాలెన్స్ షీట్ ఇది కాబట్టి వాళ్ళు నా దాంట్లో పెట్టుబడి పెట్టారు అని చూపెట్టాలి. అప్పటి వరకు వీళ్ళు ఆస్తులు అటాచ్ చేస్తారు, ఇచ్చేసారు కాబట్టి అదేం లేదు కాబట్టి ఆ కేసులలో మాత్రం అందులో ఈడీ అటాచ్ చేసిన కేసుల్లోనే ఇప్పుడు ఇబ్బంది సీరియస్ ఉంటుంది. సిబిఐ కేసులకు సంబంధించి మాక్సిమం ఇప్పుడు ఏంటంటే సాగుతా ఉంటది ఏంటి, ఇప్పుడు ఫస్ట్ సిబిఐ కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్ చేశారు, నన్ను కొట్టేయండి నన్ను కొట్టేయండి అని, ఇట్లా కొట్టేసి కొట్టేయడానికి నిరాకరించిన దానికి ఇప్పుడు కొట్టేసింది హైకోర్టు, ఇప్పుడు దీన్ని కొట్టేశారు కాబట్టి అదే దాంట్లో వీళ్ళు పోతారు.
కాబట్టి అవుతుంది. వాస్తవంగా ఏడాది లోపు తేలుస్తానన్న కేసు లేదు, ఇది జైలు చేసి ఉంటే తేలిపోయేది కదా. ఇతను తప్పైతే కనుక జైలుకు పోయేవాడు కదా, ఎందుకు తేల్చలేదు ఏ వ్యవస్థ? ఏడాది లోపు ప్రజాప్రతినిధుల కేసే కదా, దాన్ని సపరేట్ కోర్టులు కూడా పెట్టారు కదా, ఈ కేసులనే తేలిస్తే అయిపోయేదిగా, ఎందుకు పెట్టలేదో అర్థం కాదు. ఆగస్ట్ తర్వాత జరుగుతుంది అన్నారు ఇదేనేమో ఆ మధ్యన ఆదిమూలపు సురేష్ గారు. ఆగస్ట్ వచ్చే ముందు తర్వాత నేను అనుకోవడం అయితే అది న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు ఉంటాయి కాబట్టి అమరావతి వ్యవహారాలు అంటే దూకుడుగా వెళ్లేది, న్యాయస్థానాల్లో అడ్డుపడతాయి అనుకున్నవన్నీ చెప్తారు, తొలగిపోయే అవకాశం సీరియస్ గా వెళ్తానేమో. రైట్, చూద్దాం. మొత్తానికి వ్యాన్ పిక్ వ్యవహారంలో కాస్తంత ఊరట లభించినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారికి, లేదంటే నమ్మగడ్డ ప్రసాద్ ఊరట అయితే లభించినట్టే అవుతుంది, కానీ ఫర్దర్గా ఎలా ఉంటుంది ఏంటనేది ఇంక చూడాలి. ఇది వాళ్ళకి పాయింట్.